నమస్తే ఫ్రెండ్స్ అందరికి, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం ఇక్కడ బొగ్గులకుంట ఆఫీస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మీరు గణపతి అయితే చూడొచ్చు, మనకైతే రాముని రూపంలో అయితే గణపతి అయితే ఉంది అనమాట. చాలా బాగుంది, ఇక్కడ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చినారు, కుందాపురం కూడా చాలా బాగా ఇచ్చినారు. మీరు అయితే చూడొచ్చు, స్వామివారి చేతిలో అయితే మాత్రం ఇక్కడ బాణం ఉంది అనమాట, ధనుష్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇలా అసోసియేషన్ పేరు వచ్చేసి మనకి నవయూత్ గణేష్ అసోసియేషన్ అనమాట. వీళ్ళతో పాటు అయితే మాత్రం టీమ్ మెంబర్స్ తో మొత్తం ఒక బ్లాగ్ అనేది ఇస్తా. అట్లా ఈ బ్లాగ్ అయితే మాత్రం అందరు ఎండ్ వరకు చూడండి. అంటే నా పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా నాకైతే సపోర్ట్ ఇస్తారు అయితే నేనైతే కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికి, జై శ్రీ గణేష్, జై శ్రీ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎన్ బ్లాగ్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, రైట్ సైడ్ అయితే ఇక్కడ బ్యానర్ ఉంది, నవయూత్ గణేష్ అసోసియేషన్ అనమాట. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ టీమ్ అయితే ఉంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, గణపతి కూడా చాలా బాగున్నాడు. అట్లనే మనకి ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఒకసారి మనం అసోసియేషన్ మెంబర్స్ తో అయితే మాట్లాడి మొత్తం డీటెయిల్ అయితే తెలుసుకుందాం. ఏ ఇయర్ లో వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు, ఈ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, గణేష్ మనకి 10 డేస్ లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, మొత్తం డీటెయిల్ అయితే మాట్లాడి అయితే తెలుసుకుందాం. అని అందరూ ఒకసారి జబర గణేష్ మరాజ్ కే గణపతి పప్ప మంగళమూర్తి. ఒకసారి అయితే మనం స్వామివారికి అయితే దర్శనం చేసుకుందాం, తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గణపతి కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి కుందన్ వారు కూడా చాలా బాగా ఇచ్చినారు. చెప్పండి అన్న, ఇక్కడ మనకి గణపతి ఏ రూపం ఉన్నాడు, మనకి ఎట్లా దర్శనం ఇస్తున్నాడు? సార్ రామన్ రూపంలో ఉన్నాడు. ఓకే, చాలా బాగుంది అన్న. గణేష్ అంటే ఎక్కడ చేయించిన గణపతి? శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ లో చేయించిన. ఓకే 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 ఓకే. చెప్పాలన్న, మన అసోసియేషన్ పేరు నవయుగ్ గణేష్ అసోసియేషన్, నవయుగ్ రాజా అన్న. ఓకే, అంటే మనకి అడ్రస్ ఎక్కడ వస్తుంది మన లొకేషన్? గోల్గుంట, గోల్గుంట. ఓకే ఓకే అన్న. ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పటికి స్టార్ట్ చేసి? 4 ఇయర్స్. 4 ఇయర్స్? ఓకే అన్న. ఎన్ని డేస్ పెడతారు మన గణపతి? 7 డేస్ అన్న. 7 డేసేనా? ఓకే, మనకి 7 డేస్ లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి మన దగ్గర ప్రోగ్రామ్స్? ఫస్ట్ డే మంచి గ్రాండ్ పూజ అయింది అన్న. ఓకే, సెకండ్ డే అన్నదానం ఉండే సండే రోజు. నాసిక్ డోల్ ప్రోగ్రామ్ ఉంది. నాసిక్ డోల్? నాసిక్ డోల్ ఓకే ప్రోగ్రామ్ ఉంది. సెవెంత్ డే చాలా గ్రాండ్ విసర్జన్ ఉంటుంది. శోభాతో చాలా పెద్ద ఉంటుంది విసర్జన్. ఓకే, ముంబై నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి సెట్స్ వస్తాయి చాలా మంది. ఓకే ఓకే అన్న. మనకి 10 డేస్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ పూజస్ ఉంటాయి, కొన్ని అర్చనలు కానీ అభిషేకాలు కానీ అట్లా మన దగ్గర ఏమైనా ఉంటాయా? అలాంటి యాక్టివిటీస్ ఏమి ఉండే మన దగ్గర, శోభయాత్రనే గ్రాండ్ తీసామని ఎక్కువ ఆలోచన ఉంటుంది మాది. అంటే ఏమేమి ఉంది ప్లాన్ తీసే రోజు? ముంబై నుంచి సెట్స్ వస్తున్నాయి అన్న. ఓకే, బ్యాంజో ఉంది. ఓకే, కేరళ నుంచి కొన్ని సెట్స్ వస్తాయి. ఓకే అన్న, కొన్ని బ్యాండ్స్ కూడా సస్పెన్స్ ఉన్నాయి అన్న, అంటే గ్రాండ్ గా ఉంటాయి. సెవెంత్ డే ఓకే, చూసేటోళ్ళందరికి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే 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 ఓకే. మొత్తం టీమ్ ఎంత మంది ఉంటారు? 25 మెంబర్స్. ఓకే 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 అన్న. మనకి త్రిమూర్తి నుంచి తెప్పించినారు విగ్రహం? త్రిమూర్తి నుంచి విగ్రహం తెప్పించినాం అన్న, కానీ దీనికి స్కెచ్ వేసింది ప్రకాష్ లానే, ముంబై నుంచి. ఓకే, చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన. ఓకే ఓకే, అంటే మీరు ఎట్లా ప్లాన్ చేసుకురా లేకపోతే ఎట్లా ప్లాన్? మేము 6 మంత్స్ ముందే అనుకున్నాం ఆయన. ఓకే, అంటే రామ రూపంలో పెడదాం. ఈసారి అయోధ్య గుడి కట్టినారు కదా అన్న. ఓకే, అట్లా మేము రాముంది కాన్సెప్ట్ ఆలోచించాం. ఓకే, మొత్తం ఎంత హైట్ ఉంటుందన్న గణపతి? 16 ఫీట్స్ ఉంటుంది అన్న. గణేష్ వచ్చి 12 ఫీట్స్, విత్ ఫ్రేమ్ వచ్చి 16 ఫీట్స్. ఓకే ఓకే ఓకే, అంటే ఇక్కడ మనకి హనుమాన్ టైప్ మనకి ఇక్కడ మంకీస్ కూడా ఇచ్చినారు కదా, అంటే ఇది మొత్తం స్పెషల్ గా చేపించారా? స్కెచ్ అన్న, సింగిల్ పీస్. ఓకే ఓకే, వర్క్ కూడా చాలా ఇచ్చినారు అన్న, మీరు ఇక్కడ చూడొచ్చు. కుందన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చినారు ఫ్రెండ్స్. త్రిమూర్తి ఆర్ట్స్ లో దీనికి కుందన్ వర్క్ దేనికి లేదన్న. అదే అదే అదే, అంటే గోల్డ్ ఉంటది మాది మొత్తం. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది. నైస్ 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 నైస్. చెప్పాలని ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది గణపతి పెడుతుంటారు అన్న, ఇప్పుడు చిన్నపిల్లలు కానీ చాలా మంది పెడుతుంటారు. మీ అసోసియేషన్ తరఫున ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి యూత్ కి. మొత్తం అందరం కలిసి యూనిటీ లాగా ఉండాలి, మొత్తం విసర్జన్ ఇట్లా మంచిగా బాగా తీసుకోవాలి. ఓకే, ఇంకా ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తుంటారు మనకి ఊర్లో కానీ కానీ సిద్దిపేట కానీ చాలా దగ్గరకైనా వస్తుంటారు, వాళ్ళకి ఏదైనా చెప్తాం అనుకుంటారా భక్తులు వచ్చేటోళ్ళకి? ఇట్లా భక్తులు వచ్చేటోళ్ళకి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. కొంచెం మైక్ పైకనే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఒకసారి చూడొచ్చు, దర్శనం బి చేసుకోవచ్చు. ఓకే మంచిగా. ఓకే, మన దగ్గర లడ్డు ఏదైనా వేలం పాట, లడ్డు వేలం పాట ఉంటుంది అన్న, 7 తీసే రోజు. ఓకే ఓకే, 5 కిలోల లడ్డు. రైట్ రైట్ రైట్. లాస్ట్ టైం ఎంతకి వెళ్ళింది అన్న? లాస్ట్ టైం కొంచెం జూల్స్ ఆక్షన్ చేయాలన్న, కొంచెం మొత్తం శోభయాత్ర బిజీ అయిపోయినాము, దాన్ని అనుకుందాం. అచ్చా ఓకే ఓకే ఓకే. చెప్పండి అన్న, మనకి విసర్జన్ ఏ రోజు ఉంటుంది? ఫ్రైడే అన్న, 13th ఫ్రైడే. అంటే స్టార్టింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే అన్న, మన దగ్గర పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది డైలీ? డైలీ 8 నుంచి 9 మంత్స్ అయిపోతుంది పూజ. ఓకే ఓకే. హలో వ్యూవర్స్, 13 సెప్టెంబర్ కి గ్రాండ్ శోభయాత్ర తీస్తున్నాము.
లైక్ 7:30 అట్లా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి శోభయాత్రకి చాలా గ్రాండ్ గా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే అన్న, మనది ఆగ్మాన్ ఏమైనా ప్లాన్ చేసిరానా లేకపోతే? ఆగ్మాన్ ఏం ప్లాన్ లేదన్న, నెక్స్ట్ ఇయర్ 5th ఇయర్ కి ప్లాన్ చేస్తున్నాం మనం. ఓకే అన్న, గ్రాండ్ గా. ఓకే ఓకే ఓకే. రూట్ మ్యాప్ వచ్చానా, బొగుల్కుంట, మయూర్ అండ్ బొంబాయి జ్యూస్ అండ్ మళ్ళీ మన గ్రాండ్ హోటల్, దాని నుంచి లిబర్టీకి వెళ్తుంది అన్న. ఓకే ఓకే, రైట్ రైట్ ట్యాంగ్మండి, డైరెక్ట్ ట్యాంగ్మండి. జోర గణేష్ పరాజ్ కే, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, జై శ్రీరామ్ జై శ్రీరామ్.